శ్వేతా, నా తల్లివి కాదు, ఊరుకో. మీ డాడీ మాటల్ని నువ్వేం పట్టించుకోకు. లక్కీ, నా తలకి కొంచెం దెబ్బ తగిలినట్టుంది, ఇంకా పెద్ద దెబ్బ తగిలి నేను చచ్చిపోయి ఉంటే. శ్వేత, డాడీకి హ్యాపీగా ఉండేదేమో కదా. ఏంటమ్మా మాటలు, తప్పు, ఇంకెప్పుడు అలా అనొద్దు. నేనన్నది నిజమేగా. నువ్వు కూడా లేకపోతే నిజంగానే నేనెవరికి అక్కర్లేదు కదా. ఇక మీద నువ్వే ఆ ఇంటికి మహాలక్ష్మిగా మారి అన్ని బాధ్యతలని నిర్వహిస్తాను అని నాకు మాటివ్వు. ఈ క్షణం నుంచి మీ పాప శ్వేత బాధ్యత నాది, మీ ఇంటి సంరక్షణ భారం కూడా నాదే. ఇదిగో, నువ్వు అలా మాట్లాడావంటే ఈ లక్కీకి ఏడుపు వస్తుంది. ఈ లోకంలో నిన్ను ఎవరు వద్దనుకున్నా నేను మాత్రం నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను. నువ్వు ఎప్పుడూ మాతో కలిసి మన ఇంట్లో ఉండాలనేదే నా ఆశ, నా కోరిక. మీ డాడీ మారాలి, మారతారు, నేను మారేస్తాను, సరేనా? నిజంగానా? ప్రామిస్. ఇంకేమీ ఆలోచించుకు, పాలు తాగి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకో. ఎలా పడుకోను? ఈ తల మీద కట్టు చూడు, పిర్ర బిగుసుకున్నట్టు చిరాగ్గా ఉంది. సరే, రేపు తెల్లారుగానే నీ కట్లు విప్పేస్తాను, అప్పుడు నువ్వు నేను హాయిగా కథలు కబుర్లు చెప్పుకోవచ్చు. అయితే సరే. సరే, తాగు. పడుకో.